నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానయుధి బ్లాగ్స్. నేను మీ అశ్విని. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం కోసం కలశానికి శారీతో ఎలా అలంకరణ చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ఇలా బ్లౌజ్ పీస్ తీసుకోండి. బ్లౌజ్ పీస్కి మధ్యలో ఒక పేపర్ రోల్ కానీ పైప్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నా స్కేల్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు. తర్వాత అటు ఇటు పేపర్స్ని అడ్జస్ట్ చేసేయండి. ఆ పేపర్ కరెక్ట్గా సగానికి ఫోల్డ్ అయ్యేలాగా నాలుగు వైపులా కూడా బ్లౌజ్ పీస్ని ఆ పేపర్ రోల్ మొత్తం కూడా కనపడకుండా ఉండేలాగా నాలుగు వైపులా మడత వేయండి. ఇలా నాలుగు పక్కల కూడా మడత వేసేసిన తర్వాత ఒకవైపు నుంచి బ్లౌజ్ పీస్ని మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసేసేయండి. మధ్యలో ఉన్న పైపు అడ్జస్ట్ అయ్యేలాగా ఇలా రౌండ్గా రోల్ చేసేసిన తర్వాత దీనికి మధ్యలో టైట్గా ఒక దారాన్ని కట్టేసేయండి. దీన్నే ఇప్పుడు కలశానికి వెనక నుంచి మనం అమ్మవారికి హ్యాండ్స్ లాగా కడతాము. ఇలా కట్టేసిన తర్వాత దీనిని కలశానికి అడ్జస్ట్ చేసేయండి. నేను ఆ కలశం కొంచెం కదలకుండా ఉండటం కోసం కాస్త బియ్యం వేసానండి బరువు కోసం. ఇలా టైట్గా కట్టేసేయండి కలశానికి కదలకుండా. మీరు కావాలంటే ఆ చివర ఈ చివర బ్లౌజ్ పీస్ అలా విడిపోకుండా రబ్బర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి. నేను అడ్జస్ట్ చేయొచ్చు కదా అని అలా ఉంచేసాను. ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ లాగా పైకి ఇలా మడతీసేసేయండి. లోపల ఉన్న పేపర్ సపోర్ట్ వల్ల చక్కగా నిల్చుంటుందండి. దానికి సేఫ్టీ పిన్స్ పెట్టి ఇలా పైకి హ్యాండ్స్ లాగా ఫోల్డ్ చేసేసేయండి. ఆ తర్వాత శారీని తీసుకుని శారీని మొత్తాన్ని కూడా పైనుంచి కింద వరకు మనం శారీకి ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటామో ఆ విధంగా కుచ్చులు పెట్టేసేయండి. ఒక పళ్ళు పార్ట్ని మాత్రమే వదిలేసి మిగతా శారీని మొత్తాన్ని కూడా ఇలా కుచ్చుల్లాగా వేసేసుకోండి. ఆ కుచ్చులన్నింటినీ అడ్జస్ట్ చేసేసుకుని అడ్జస్ట్ చేసుకున్న కుచ్చులు కదలకుండా క్లిప్స్ పెట్టేసేయండి. ఇలా శారీ కుచ్చులు మొత్తం కూడా పైనుంచి కిందకి మొత్తాన్ని అడ్జస్ట్ చేసేసుకుని ఇలా క్లిప్స్ పెట్టేసేయండి. దానివల్ల కుచ్చులు కదిలిపోకుండా ఉంటాయి. శారీలో ముప్పవ వంతు కూడా ఇలా కుచ్చులు పెట్టి క్లిప్స్ పెట్టేసేయండి. దానివల్ల కుచ్చులు కదిలిపోకుండా ఉంటాయి. తర్వాత మిగిలిన పావు భాగం పళ్ళు అండి. ఈ పళ్ళు పార్ట్ని కూడా ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ వచ్చేలాగా కుచ్చులు పెట్టేసుకోండి. వీటన్నిటినీ కూడా చక్కగా అడ్జస్ట్ చేసేసుకుని క్లిప్స్ పెట్టేసేయండి. అవి కూడా కదిలిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తాన్ని కూడా అడ్జస్ట్ చేసేసిన తర్వాత వాటన్నిటికీ క్లిప్స్ పెట్టేసేయండి. శారీని వెనక వైపుకి కరెక్ట్గా సగానికి మడత వేసి వెనక పార్ట్ మొత్తం కూడా కిందకి వచ్చేలాగా మిగతా పార్ట్ పైకి ఉండేలాగా పళ్ళు మనకి అడ్జస్టబుల్గా ఉండేలాగా ఇలా బల్ల మీద పరచుకోండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న కుచ్చులన్నింటినీ కూడా అడ్జస్ట్ చేసేయండి. అడ్జస్ట్ చేశాక మధ్యలో మనం ఏదైతే క్లిప్ పెట్టుకున్నామో ఆ క్లిప్ని తీసేసి అక్కడ ఒక ప్లేట్ని పెట్టి కాస్త బియ్యాన్ని వేయండి. దానిపైన మనం ఏదైతే కలశాన్ని పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కలశాన్ని పెట్టేసి ఆ తర్వాత పళ్ళు పార్ట్ని ఇలా వెనక నుంచి తీసుకువచ్చి కలశం యొక్క ఎడమ భుజం పైన వేయాలి. ఇలా ఎడమ భుజం పైకి పళ్ళు పార్ట్ని మొత్తం కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఆ పార్ట్ని ఎదురుకు వచ్చేలాగా ఇలా వేసేయండి. ఆ తర్వాత క్లిప్స్ అన్నీ తీసేసే ముందుగా నడుం భాగంలో కుచ్చిళ్ళు కదిలిపోకుండా వడ్డాణాన్ని అడ్జస్ట్ చేయండి. ఒకవేళ వడ్డాణం లేదనుకుంటే దారంతో అయినా గట్టిగా కట్టేసుకోండి. ఇలా వడ్డాణాన్ని టైట్గా అడ్జస్ట్ చేసేసిన తర్వాత క్లిప్స్ని అన్నింటినీ తీసేయండి. కలశం ఎదురు భాగంలో కూడా కుచ్చిళ్ళన్నింటినీ అడ్జస్ట్ చేసేసేయండి.
ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మీరు వేసుకోవాలనుకున్న జ్యువెలరీ అన్నిటిని కూడా నిండుగా అమ్మవారికి అలంకరించండి. ఆ తర్వాత ఇలా ఒక కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్లు అన్ని చోట్ల దొరుకుతున్నాయండి. దానికి ఒక దారంతో టైట్గా కట్టేసుకుని ఏదైతే కొబ్బరికాయ ఉందో దాన్ని అలా ప్రతిష్ఠించుకోండి. ఆ తర్వాత కుచ్చులన్నింటినీ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. కావాల్సిన జ్యువెలరీ అంతా వేసేయండి. ఇలా జ్యువెలరీ అంతా కూడా అలంకరించిన తర్వాత మనం ఏదైతే ఫోల్డ్ చేసుకున్న పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయో వాటికి బ్యాంగిల్స్ అన్నిటినీ నిండుగా వేయండి. నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడుతున్నానండి. అమ్మవారు తామర పూలు పట్టుకుని కూర్చున్నట్లుగా నిండుగా బ్యాంగిల్స్ వేసేసి అలంకరించుకోండి. చూడండి, అలంకరణ అలవాటు లేని వారు కూడా ఇంత చక్కగా క్విక్ అండ్ ఈజీగా అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.